అందరికీ నమస్తే నేను వచ్చేసిన వేటు ప్లేజన్ సమర్పించు ఇదేం పంచాయతీ అట్లా ఉంటది మనతోని ముందుగాల కాస్మచ్చట్లేందో చూద్దాం పాండి నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిగడ్డలు ఆంధ్రాలో అందుతున్న సర్కార్ వారి వరద సహాయాలు మందిలా మన్నుల కూడా వదలని రీళ్లు జరసందు దొరుకుతా అడిస్తున్నారు చేతులు కాళ్ళు పొలంలో దిగిన ప్రవీణ్ కుమార్ రాబోయేదేనట ఇక బహుజన సర్కార్ डबाल तो తీసుకోవొతుండు ఆయిల్ నూనె లోటే లేదు క్యూ పడుతుండు లారీలు బోర్లు అవడంగనే పని చేసే జాగల్లో ఆవలిస్తేగా కొత్త మిషన్ తెస్తుంది పండుకునే జాగా కొత్త కేసులో ఇరుక్కున్న ఆర్జీవి సినిమా కోసం దేనికైనా రెడీ అంటుంది సార్ టీవీ అబ్బబ్బా ఏపీలా పోలవరం ఉప్పు గ్రామంలో వరద బాధితులకు తక్షణ సాయంగా ఇచ్చిందని చెప్తున్న నిత్యావసర వస్తువులను చూస్తుంటే ఆనందంతో గుండె ఉప్పొంగిపోతుంది ఆహా దయగల ప్రభువుల వారు దయదల్చి ఇచ్చిన అంతటి మహత్తర సాయాన్ని ఎట్లా వాడుకోనో తెలియక బాధితులు ఆగమవుతుండట అంత పెద్ద సాయం మా జన్మని తీసుకోలేదని ఆనంద బాష్పాలు గారుస్తున్నారట మరి గంత గొప్ప సాయం అంటే ఎట్లుంటదో మనం కూడా చూడాలి కదా చలో వరద బాధితుల సాయమని సర్కార్ వాళ్ళు మీకు ఇచ్చిన సాయం ఏందో ఒకసారి మా వాళ్ళకి చూపెట్టు మాకు ఇచ్చింది నేను చెప్పుకుంటాం గాని నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిగడ్డలు నాలుగు ఆలుగడ్డలు నాలుగు టమాటాలు సెటక్ కందిపప్పు బాగానే ఇచ్చిండ్రు మళ్ళా చేతికి 2000ట నెలదానికి అస్సలు దుఃఖం పోయే పనే లేదుగా మరి సెటాక్ కందిపప్పును రోజు ఒక గింజ చొప్పున సాంబారో పప్పుచారో వేసుకు తింటే నెలదాకా తినొచ్చు ఇక ఒక్కొక్క ఉల్లిగడ్డను ఒక్కో ముక్క చొప్పున కోసుకొని వాడుకుంటే నాలుగు ఉల్లిగడ్డలు నెలన్నర దానికి వస్తాయి టమాటాలు అంటే ఒక్కొక్కటి వాడుకున్నా అవ్వో నెలదానికి ఎలా తీయచ్చు ఆలుగడ్డ అయితే ఏడాది దానికి తినొచ్చు ఇంతేనా ఇంకేమైనా ఇచ్చిండ్రా అమ్మా అయ్యో గంతేనా 2000 రూపాయలు ఇచ్చిండట కదా నిజమేనా గిట్లున్నది మన సర్కార్ పనితనమని వరద బాధితులకు ఇచ్చిన నిత్యావసర సరుకుల మీద సురుకులు పెడుతుండ్రు సైకిల్ పాటోళ్ళు మరి కొద్దిగానన్న ఇంగితం ఉండాలి కదా ఎటు కోసరు గాని సరుకులు ఇచ్చి ఇచ్చిన పేరెందుకు అల్లేదో గతి లేక అడుక్కదిన్నట్టు ఇట్లా బిచ్చంలకేసి అవమానించడెందుకు వరదల సర్వం పోయి వాననే ఎక్కిరిచ్చిందంటే సర్కార్ ఇట్లిచ్చి సర్కార్ వాళ్ళు కూడా బాధితుల బతుకులను ఎగతాలు చేసిండ్రని మస్తుగా గరమైతుండ్రు పోలవరం వరద బాధితులు నిన్న అలా టిక్టాక్ బంద్ అయినా దాని జుట్లకేలు గుట్టింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ సందు గనవడ పాపం అందరికంటే ముందుగా ఫోన్ ఎత్తి వాడుతుండ్రు మరి వీడియో తీసే జాగా ఏంటిది మందిలున్నమా మరుగునున్నమా ఉన్న చూస్తేనే లేరు ఏడ వర్త ఆడ ప్రతిభా ప్రదర్శన చేస్తుండ్రు అసోంటి ఆనుమతేమో నట్టున్నది గీ సిస్టర్ ఒకప్పుడు లలిత కళా ప్రదర్శనలకు రవీంద్ర భారత అసోంటి కళావేదికలు ఉండేటివి ఇక ఇప్పుడు మన కళలను చూపించాలంటే వేదికలే అక్కర్లేదు పాయకన్లు పాసిముఖాలు కూడా కళావేదికలే అవుతున్నాయి ఇక ఈ బుజ్జిని చూడుర్రి హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లో మంది చూస్తే ఏమనుకుంటారన్న సోయి లేకుండా సొగసరిగా డ్యాన్స్ చేసింది ఆమె లోపలున్న ప్రతిభనంతా ఇట్లా పబ్లిక్లో డ్యాన్స్ చేసి పెట్టే వరకు మెట్రో రైళ్లలో గరమవుతున్నారు పిల్ల ఐడి దొరకబట్టి బేడీ లేస్తామని చెప్పి బెదిరిస్తామంటున్నారు డ్యాన్స్ వీడియోలు చేసుకోవాలంటే ఎన్ని జాగలు లేవు రైల్వే స్టేషన్లో అచ్చిపోయేటలకు అడ్డంగా పిచ్చిగంతులేందని చూసిన వాళ్ళంతా నొసలు కొట్టుకుంటా పోయినరట ఐపీఎస్ కొలువుకు రాజీనామా పెట్టి రాజీ లేని రాజకీయం చేస్తా అని రాష్ట్రం మీదకి వచ్చిండు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బహుజన రాజ్యం తెస్తా అని కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు తెలంగాణ అంతటా మాయావతక పార్టీ నుంచి బహుజనులు నైరవతం ఎక్కిస్తా బుర్జువా రాజకీయాలు దొక్కేస్తా అధికార పార్టీలను చీమలు నలిపినట్టు నలిపేస్తా అని ఎలుగెత్తి సాటి అలసట వచ్చేదాకా నడుస్తా అని తిరుగుతున్నాడు అట్లా ఇవాళ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపేటలా సార్ మనకు కనిపించిండు అగో మందలిద్దామంటే బురద మడిలకు దిగి నడుమొంచి నాట్లు పెడుతున్నాడు కదా పాయింట్ పైకి చెక్కి నెత్తికి పార్టీ కాండవనే రూమాలు చుట్టి తెల్ల అంగేసుకొని కర్రె బురదలో దిగిండు సారు 2 నిమిషాలు అంగవడి నాట్లు పెట్టే వరకు నడుము దుడుముకున్నాడు అవ్వా నాతోటి అయితలేదన్నట్టే మొక్కిర్చిండు అందుకే మీ దగ్గరికే సార్ వచ్చింది
పదిగల నాట్లు పెట్టేసరికి పదిసార్లు మీదకిలేసిండు సారు. ఓ అవ్వా మీకు దండాలు. పది నిమిషాలు అంగవడి నాటేసే తందుకే నా తుని కాలేదు. మీరు 7-8 గంటలు అట్నే వంగి ఎట్లా నాట్లు పెడుతుండ్రో మీకు మొక్కాలని అనుకొచ్చిండట. ఇక మరి నాటు కోతే ఎంత ఇస్తుండ్రవ్వా అని అంటే ఏమున్నదయ్యా 300 ఇస్తాండ్రు, గుత్త కోతే ఇంకో 50 వాడుతుండొచ్చు గంతే, ఏదో పొట్ట తిప్పల కోసం తప్పదు కదా అని అన్నారు నాట్లు పెట్టే అమలక్కలు. ఏ మీరేం రంది వాడకుండ్రి, దోసుకునే లీడర్లేమో రోజుకు కోట్లు సంపాదిస్తుండ్రు, కష్టాన్ని నమ్ముకున్న బహుజనులకు 300 కూడా వస్తలేదు. మీరంతా కోటీశ్వరులు కావాలంటే మన బీఎస్పీ అధికారంలోకి రావాలి, మాకే ఓటేయాలని నాటేసి అక్కలకు చెప్పి నడుం పట్టుకుని వెళ్ళిపోయింది సారు. ఇన్నేళ్ల సంధి నాటకపోయిన పార్టీలను కాదని సార్ పార్టీకి ఓటేస్తారో లేదో మరి నాటేసి అక్కలు. అబ్బబ్బా, మనుషుల్లా మానవత్వం చచ్చిపోయిందని ఎవరన్నారువయ్యా? ఏదన్నా కోళ్లతోటి పోతున్న లారీ బోల్డ పడ్డప్పుడు చూడుండ్రి, పాల వ్యాను టక్కరే కింద పడ్డప్పుడు చూడుండ్రి, డీజిల్ పెట్రోల్ ట్యాంకులు యాక్సిడెంట్లు అయినప్పుడు చూడుండ్రి, మనుషులకు ఏమన్నా అయితే కాపాడే తందుకు అరగంట ఆలస్యమైనా చేస్తారేమో కానీ అన్నున్న వస్తువులకే కానీ జీవాలకే అని కాపాడే తందుకు మస్తు తన్లాడతారు గిల్ల లెక్క. అబ్బో బాగానే మంది వచ్చిండ్రు కదా, వెనక పోయినా మనకు దొరుకుతుందో లేదో. ఆహా, ఒక్కొక్కరు ఇంట్లో ఉన్న క్యాన్లు డబ్బాలు అన్ని చదురుకొచ్చినట్టున్నారు కదా. ఆగో, గీనకైతే పడతలు మంచిగానే పడ్డట్టున్నాయి. వీళ్ళంతా ఏదో రేషన్ షాప్కి వచ్చిన వాళ్ళు అనుకుంటుర్రు. లే, చేతుల క్యాన్లు డబ్బాలు చూసి అన్నా, వీళ్ళంతా మానవత్వానికి లుంగి పంచే అంగి పాయింట్ చీర కడితే ఎట్లుంటుందో గసంటోళ్ళ అన్నట్టు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నకరికల్లు చల్లంగుండ్ల అనే ఊరు పొంటి పోతుంటే ఆయిల్ ట్యాంకర్ ఒకటైతే బోర్ల పడ్డదట. అందులున్న నూనెనంతా ఒలికిపోయి గుంతల పడ్డది. ఇక అట్లా ఆయిల్ ఒలికిపోతుంటే వీళ్ళ గుండెలా దిలినాయి. ఎట్లనైనా దాన్ని డబ్బలలో బట్టి కాపాడాలని ఒలింపిక్ రేసులు ఉరికొచ్చినట్టే ఉరికొచ్చిర్రట ఊరోళ్ళంతా. మనిషికి 2-3 క్యాన్లు పట్టుకొచ్చి నూనెనంతా పట్టుకుపోయినరు. పోలీసు వాళ్ళు ఉన్నా కూడా అరే డ్యూటీలున్నాం గాని లేదంటే మేము 2 డబ్బలు వేసుకుపోదాం అన్నట్టే చూసిండ్రు, కానీ ఆపిందైతే లేదు. పాపం ట్యాంకర్ ఓనరు ఇన్సూరెన్స్ ఉంటే బచాయిస్తాడు, లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుడే పోన్రీ. ఆఫీస్కి పోయి మంచిగా పగటి బువ్వ తినగానే మంచిగా కూర్పాట్లు వస్తుంటాయి కదా, కూసున్న జాగాలనే కూరుకుతుంటారు చాలా మంది. కొన్ని పెద్ద పెద్ద కంపెనీల నిద్రొస్తే ఓ కొనుక్కు తీసేటందుకు బెడ్లు గిడ్లు మంచిగానే సవలతులు ఉంటాయట, కానీ బుడ్డ కంపెనీల కసంటి సవలతులు ఏముండే, పని చేసేటప్పుడు నిద్రపోతామేంద్రా అబ్బాయి, ఇంటికి పోయి పర్మనెంట్గా పండుకోపో అని అంటారు. కానీ అలసట వచ్చినప్పుడు ఒక్క 10 నిమిషాలు ఒరుగుతనే పెయ్యంత హాయిగా ఉంటుంది, దమాక్ కూడా మంచిగా పనిచేస్తుంది అంటారు చాలా మంది. అగట్లా ఆఫీస్లో నిద్రొస్తే పండుకునేటందుకు జపాన్ వాళ్ళు ఏమని నిగ్రహం చేసిండ్రు చూడండి. మరి జపాన్ వాళ్ళు అంటే జపాన్ వాళ్ళే, టెక్నాలజీని నమ్మిన అవతల పడేస్తారు. అందుకే ఇచ్చంత్రాల విద్యలల్లా వీళ్ళని మించిన లేరు. జపాన్ లా పని పని అనే పని రాక్షసులే ఎక్కువ ఉంటారట. కొలువుకు సెలవు తీసుకొని రబ్బాయి అని కంపెనీలో మొత్తుకున్నా కూడా మాకేమద్దని పని చేసుకుంటూనే పోతారట. అయితే చాలా మంది ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు జర అలసట అనిపించి 10 నిమిషాలు అట్లా ఒరుగుతుంటారు. అందుకోసం సపరేట్ కూర్పాట్ల డబ్బా అని ఓ ప్రైవేట్ బాక్స్ తయారు చేసింది కోయోజ్ కార్పొరేషన్ అనే కంపెనీ. దీని స్పెషాలిటీ ఏంటంటే నిల్చుండే నిద్రపోవచ్చు అన్నట్టు. పగటి పువ్వు తిన్నాక జర మధ్య మధ్య అనిపిస్తే ఇండ్లకు పోయి జరసేపు నిల్చుంటే చాలట, మంచిగా కునుకు తీసి రావచ్చట. జపాన్ లో చాలా కంపెనీల ఉద్యోగులు 1 గంట 1.5 గంట కమ్మగా నిద్రపోయేందుకు పర్మిషన్ ఇస్తుంటాయి. అందుకే తక్కువ జాగాలు కూడా పట్టేటట్టు ఈ నిద్ర డబ్బాలను నిలువ తయారు చేసిండట కంపెనీ వాళ్ళు. అట్లా జరసేపు కునుకు తీసేస్తే రెట్టించిన ఉత్సాహంతో మంచిగా యాక్టివ్ పనిచేస్తారట. అందుకే చాలా కంపెనీలు ఈ గురం చేస్తున్నాయట. ఈ జపాన్ వాళ్ళు పని నడమ నిద్రపోతుంటారు, కానీ మన సర్కార్ ఆఫీసులల్లా నిద్ర నడమనే పని చేస్తుంటారు అని జోకులు వేసుకుంటున్నారు ఈ ముచ్చటెరికైన వాళ్ళు. ఎక్కడేం పనిలేని ఎక్కిరిచుట్లా ముందుండేటోళ్ళు ఎవరంటే ఇంకెవరు, మన ఆర్జీవీ సారే అని టక్కునే చెప్పేస్తారు. నోటి మాటలతోనే కోటలు ఎట్లా కట్టచ్చో, రాతలతోనే రాళ్ళు ఎట్లా ఇసురచ్చో సార్ తర్వాతనే ఎవలైనా. అసొంటి సార్కు ఈ నడుమ శని వైఫై లెక్కనే చుట్టుకున్నట్టుంది, ఏది ముట్టుకున్నా సిరిగి షార్ట్ అవుతుంది. లేని కేసులు చాలవన్నట్టు ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు మెడకు చుట్టుకున్నాడు. జగడాలనే కంఠాభరణాలుగా ధరించి వివాదాలతోటి వీపు గోక్కొని కాంట్రవర్సీలతో కడుపు నింపుకునే వర్మ సారు ఏం చేసినా వార్తల ఖర్చుడు ఆయనకు పబ్లిసిటీతో పెట్టిన ఎడ్యుకేషన్. మొన్నట్లో లడ్కి అనో సినిమా తీసి జనం మీద ఇడిచిపెట్టిండు. ఎందుకు సార్ ఆడియన్స్ మీద అంత పగవెంచుకున్నారని సినిమా చూసిన వాళ్ళు అన్నారు. ఎవలేమన్నా ఊకునేటోడు కాదు కదా ఆర్జీవి, ఆడియన్స్ మీద రివెంజ్ తీసుకున్నట్లా నేనెప్పుడు ముందంజే అంటుంటాడు. అది అట్లుండగానే లడ్కి సినిమా ఆపేయాలని సినిమాకు పైసలు పెట్టిన నిర్మాత శేఖర్ రాజు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. దాంతో టాకీస్ల సినిమాను ఫటుకు మంది
చెప్పేసిండు. ఆర్జీవీ నాకు ఇస్తాన్న పైసలు ఇవ్వకుండా సినిమా విడుదల చేసుకొని గల్లపెట్టే నింపుకున్నాడు, నాకు టోపీ పెట్టిండని కోర్టుకు చెప్పుకున్నాడు. కానీ ఆర్జీవీ నవ్వుకునేది, ఆయన నెత్తి మీద ఎన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని కేసులు చూసినోడాయే. సార్ కూడా నిర్మాత మీద కేసేసిండు. ఆ శేఖర్ రాజు వాటి మోసగారి కోర్టుకు అన్ని అబద్ధాలు చెప్పి సినిమా నాపించిండు. దయచేసి సినిమాను విడుదల చేసేటందుకు పర్మిషన్ ఇవ్వండి, ఉల్టా నిర్మాత మీద కేసేసిండు సినిమాల జీవి. అంత తొందర ఏమున్నత్తి, నిమ్మలంగా చేద్దామని కోర్టు పిటిషన్ తీసుకున్నదట. మరి చూడాలే, నిర్మాత మీద ఆర్జీ వేసిన ఎత్తులు శితులైతాయా బొత్తులైతాయా అన్న సంగతి కోర్టు తీర్పుతో తెలుస్తుంది. కానీ ఇప్పటికీ సార్ సినిమాలను ఉత్తగా చూడమని ఎవరికి నిచ్చిన మహాప్రభం అన్నించు అని ఉరుకుతాండట. ఇలాంటి కాస్ ముచ్చట్లతో ఇదేం పంచాయతీ మస్తు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇదేం పంచాయతీ ప్రోగ్రామ్ను దినాం చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, టీవీ 45 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.